ఇంతకుముందు కార్డు పద్ధతి ద్వారా సబ్ఇన్స్పెక్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు జరిగేవి, దానికి ఆ పద్ధతి కాకుండా కొత్తగా ఇప్పుడు ధరణి పద్ధతి అనేది ప్రారంభించిండు. ఈ ధరణి పద్ధతి ద్వారా ఆటంకాలు ఇబ్బందులు చాలా ఉన్నవి. ఇందులో హౌస్ కొనుక్కునే వాళ్ళు బ్యాంకు లోన్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన చెక్ డీటెయిల్స్ కానీ ఎలాంటివి కూడా దీనిలో మెన్షన్ చేసుకోనికి వీలు లేదు. నిన్న ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్కు బ్యాంకు వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ టైంలో ఈ బ్యాంకుది ఏదైతే చెక్ ఉందో ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ మేము ఒప్పుకోము, ఈ చెక్ మీకు ఇవ్వమని చెప్పేసి ఆ చెక్ వాపస్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అంతేకాకుండా ఇంతకుముందు చాలాన్లు పూర్తిగా కట్టేసిండ్రు, ఆ చాలాన్లు ఇప్పుడు దేనికి కూడా ఉపయోగపడడం లేదు. రెండవది ఏంటంటే ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీని కొనుక్కున్నప్పుడు కొనుక్కునే అతను ఇంతకుముందు అవసరం లేకున్నా కానీ ఫోటో ఫామ్తో ఆ రిజిస్ట్రేషన్ జరిగేది, ఇప్పుడు అలాంటి ప్రక్రియ కూడా పూర్తిగా తీసేసింది. తప్పుగా పట్టిస్తున్నారు. 3 నెలల బట్టి మనకి ఇంతవరకు రెవెన్యూ లేదు గవర్నమెంట్కి. రెవెన్యూ గవర్నమెంట్ లేకపోతే మనకు సంబంధించిన పథకాలు ఏ విధంగా వస్తాయి? 3 నెలల బట్టి చేస్తున్న బిల్డర్లు కానీ, రియల్ ఎస్టేట్ ఓనర్లు కానీ, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, బ్రోకర్లు కానీ, డాక్యుమెంట్ రైటర్లు కానీ, వీళ్ళకి సంబంధించి ఒక బిల్డర్ కనుక పండుకుంటే 15-20 మంది ఉపాధి కోల్పోతారు వాళ్ళ జీవితాలలో. ఇటువంటి విషయాలలో కూడా మన గవర్నమెంట్ ఏమీ స్పందిస్తా లేదు. 3 నెలల బట్టి రెవెన్యూ రాకుండా ఆపు చేసి ప్రస్తుతానికి ఇప్పుడున్న ధరణి పోర్టల్ కూడా ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే హౌస్ నెంబర్ కావాలంటున్నారు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే హౌస్ నెంబర్ రాదంటాడు, ఇక్కడికి వస్తే రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారు. ధరణి పోర్టల్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి? గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, వాస్తవంగా మంచిదే, ఆ పద్ధతి సూపర్గా ఉంది ఒప్పుకుంటున్నాం. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కొన్ని బాధ్యతలు బాధలు ఉంటాయి, ఆ బాధలు తట్టుకోవాలంటే సామాన్య పౌరుడు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇక్కడ. అయ్యా కేసీఆర్ గారు, మీరు ప్రజా ఉద్యమం నుంచి వచ్చి మీరు బాగా మమ్మల్ని బాగా పాలిస్తారనుకుంటే ఈ విధంగా చేయడం న్యాయం అనిపిస్తలేదు. మా అందరికి ఇబ్బందులు బాగా అవుతున్నాయి. మొన్న మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం నేర్పారు ప్రజలు, అది మీరు గమనించాలి బాగా. ప్రత్యామ్నాయ ఎత్తులకు ముందే ఇదే గవర్నమెంట్ మన ప్రజలకి అనుకూలంగా ఉండాలని మేము ఈ విధంగా ఈ రియల్టర్ తరపు నుంచి కోరుకుంటున్నాము. ఒక బిల్డర్ బాధపడ్డా, ఒక మీడియేటర్ బాధపడ్డా, ఒక 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 వ్యక్తి ఒక ప్లాట్ అమ్ముకోవాలంటే ఎల్ఆర్ఎస్ కట్టు ఉంటే ప్లాట్ అమ్ముకోవాలి. మరి ఎల్ఆర్ఎస్కి అప్డేట్ లేదు ఇంతవరకు. వాడు పెళ్లి చేయాలని ఉంటాడు, ఏ విధంగా చేస్తాడు? చదువుతాడు, ఏ చదివించుకుంటాడు? అప్పు తీసుకోవాలంటే ఏ విధంగా అప్పు తీసుకుంటాడు? దీని మీద స్పందించాల్సింది 100%. మన అందరికీ ఇది సంబంధించింది ఉంది. ఈ విషయంలో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోకర్లందరూ కూడా మీడియేటర్లు, బిల్డర్లు, ల్యాండ్ ఓనర్లు అందరూ ఒకటై సంఘటితంగా ప్రక్రియ అనేది ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఇవాళ వచ్చింది కాదు. 1905 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సమస్యలు లేవు. డాక్యుమెంట్ రైటర్లు కానీ ఇంకా ఇతరులు కానీ అందరూ బాగా ఉన్నారు. కానీ ఈ ధరణి వల్ల ఏం ఉపయోగం అని అడుగుతున్నాను కేసీఆర్. ఇప్పటి 1905 నుంచి 100 ఏళ్ళ చరిత్ర ఉంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సమస్యలు లేవు. సడన్గా ఇప్పుడు వచ్చి ధరణి కావాలంటే అది సాధ్యం కాని విషయము. మేము ఇక్కడ మా బ్రతుకు తెరువు మొత్తం కోల్పోతున్నాము.
కేసీఆర్ గారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మా సామాన్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను।